అల్లు అర్జున్ గీతా గోవిందం ఆడియో ఫంక్షన్ లో చేసిన కొన్ని కామెంట్స్ మరీ అతిగా ఉన్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు. విజయ్ దేవరకొండను పొగిడే కార్యక్రమంలో ఆ పొగడ్తలు కొంచెం శృతి మించాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మనకు ఎంతో మంది నటులు ఉన్నా అతను గొప్ప నటుడు అనే కితాబు ఇచ్చాడు. అయినా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో బాగానే యాక్ట్ చేశాడు, కానీ దానిని గొప్ప నటులతో పోల్చి అంతగా ఉన్నదా అనేదే ఇక్కడ పాయింట్. అర్జున్ రెడ్డి క్యారెక్టర్లో నిజాయితీని దర్శకుడు బాగా చూపించాడు. ఇంకా ఏమన్నాడంటే, అర్జున్ రెడ్డి చూసిన తర్వాత వారం రోజులు నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కావాలంటే వాసుని అడగండి, వారం రోజులు ఎవరిని కలవలేదు, హే మనం ఏం సినిమాలు చేస్తున్నాం అనుకున్నాను. 1 వీక్ టు 10 డేస్ బాగా డిస్టర్బ్ అయిపోయా. ఆ సినిమాలో తను చేసిన పెర్ఫార్మెన్స్ నచ్చింది, మనకున్న అవార్డ్స్లో బెటర్ అవార్డ్స్ ఫిలింఫేర్. ఈ ఇయర్ ఇద్దరు ముగ్గురు బాగా చేసినా తనకి రావాలని అనుకున్నా. హీరోల్లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మనస్ఫూర్తిగా తనకి ఫిలింఫేర్ రావాలనుకున్నా. తనకి బెస్ట్ డెబ్యూ ఆర్ అలా సర్దే అవార్డ్స్ ఇవ్వకూడదని అనుకున్నాను అన్నాడు. చివరిలో విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేశాడు. తెలుగులో మంచి మంచి నటులున్నారు, అతి కొద్దమంది గొప్ప నటులున్నారు, విజయ్ దేవరకొండ గొప్ప నటుడు అని అల్లు అర్జున్ చెప్పాడు. తర్వాత అతన్ని గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కామెంట్స్ మీద సెట్టైడ్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.